రామ్ గారిని నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజొలేషన్ టూ పాయింట్ బోర్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా కింద నెంబర్లని సంప్రదించండి హలో కేకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంత భారీ సన్సేషన్తో కూడుకున్నటువంటి సర్వే బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలోనూ ఒక జనరల్ క్యాలిక్యులేషన్ డౌట్ డెఫినెట్ ఉంటుంది కేకే మరి పీకే అవుతారా అనేటువంటి ఆలోచన అయితే డెఫినెట్ ఉంటుంది ఆ పందాలో కొన కొనసాగుతారా అనేటువంటిది కూడా చాలా మందికి ఉండేటువంటి ఆలోచన ఫ్యూచర్ కొంత ఎంతో కొంత ప్రెడిక్ట్ చేస్తారు కదా ఉందా అంటే మీ ఉద్దేశం యాక్చువల్లీ ఏంటి ప్రశాంత్ కిషోర్ లాగా ఒక పార్టీలతో అసోసియేట్ అయ్యి వాళ్ళ గెలుపు దిశగా నడిపేదానికి మనం సహకరించి దేశంలోనే ప్రశాంత్ కిషోర్ నామ్ అంటే ఎక్కువ పార్టీలతో వరకు చేసి ఆ పార్టీ విజయాలకు దోహదపడ్డారు కాబట్టి అలా అవుతారనేది అవును అవును ఖచ్చితంగా మేము ఎప్పటికీ ఇప్పుడున్న స్టాండ్ ప్రకారం అయితే ఒక పార్టీతో ఎప్పటికి అసోసియేట్ అవము అని డిసైడ్ అవుతున్నాం అవుతున్నామంటే ఈ ఈ క్షణానికి అదే ప్యాటర్న్లో ఉన్నాం రెండవది పార్టీకి వర్క్ చేయచ్చు ఇప్పుడు జనసేన ఒక టాస్క్ ఇచ్చింది మాకు వంద నియోజవర్గాలు రేపు కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం మాకు క్యాండిడేట్స్ కావాలి వర్క్ చేసి పెడతాం మేము మళ్ళీ పుల్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నాం ఏం చేస్తే బాగుంటుంది ఎక్కడెక్కడ మేము పుల్ చేయొచ్చు వైఎస్ఆర్సీ పెడితే మేము వర్క్ చేస్తాం ఇప్పుడు కరెంట్గా మేము ఈ పాలసీ పెడుతున్నాం ఈ పాలసీ వల్ల ఓట్ బ్యాంకింగ్ రాబోతుందా ఆల్రెడీ పెట్టిన పాలసీ వల్ల ఓట్ బ్యాంకింగ్ మారుతుందా వర్క్ చేసి పెడతాం ఎవరు అడిగినా ఏ ప్రశ్న అడిగినా దాని గురంగా గుండా వర్క్ చేసి పెడతాం అది ఏ స్టేట్ అయినా సరే బట్ అసోసియేషన్ మటుకు అవం అసోసియేట్ అయితే ఆ పార్టీకే వర్క్ చేసేటట్టు అసోసియేట్ అవ్వవు అంటే వాళ్ళ మీద ఈ సర్వే సంచలనం అయింది కాబట్టి కొంతమంది మీ దాని మీద డౌట్ రైస్ చేసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే సర్వేమన్నా అనేటువంటి దానికి ఇప్పుడు ఏం చెప్పాలి దానికి నేను ఏం చెప్పినా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు కన్విన్స్ కాదని నా స్థాయికి ఈవీఎం కాదు కానీ నేను మామూలుగా ఈఎంఐలు కట్టుకునే పొజిషన్లో ఉంటే ఈవీఎంలు దూరాలంటే ఇన్ని లక్షలకు వేలకు వందల కోట్లు అవుతాయి ఎన్ని కోట్లు కాదు అది ప్రాక్టికల్ ఇంకా ఎన్ని చెప్పినా వాళ్ళు సాటిస్ఫై కదా దానికి రిజల్ట్స్ అనేది మనం ఈ దూరి ఇన్ని మిషన్లు కన్సాలిడేట్ చేసిన ఓట్ బ్యాంక్ ముందుగానే ఫిక్స్ చేసి అది బీజేపీ వాళ్ళు డౌట్ వస్తే వాళ్ళు కూడా తక్కువేస్తారు ఇంకొకటి ఆయన అంటే భూషణ్ అని చెప్పేసి ఒక పేరు మెన్షన్ చేశారు గమనించుండచ్చు మేబీ ఈవీఎం వాటికి సంబంధించినటువంటి ట్యాంపరింగ్ కూడా జరిగే అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాన్ని కూడా ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట నేను వాళ్ళ డౌట్ వ్యక్తపరిచిందని నాకే నేను కమెంట్ చేయను కదా అందులో నేనేం ఈవీఎం మిషన్లు దానికి బ్రాండ్ అంబాసిడర్ కాదు కదా దానికి వాళ్ళ ఇష్టం వాళ్ళు కమెంట్ చేయొచ్చు వాళ్ళు అడగచ్చు డౌట్ వ్యక్తపరచు ఇంకేమైనా వెరిఫికేషన్ చేసుకోవచ్చు దానిలో విషయం బట్ నేను నేను నా ఇన్వాల్వ్మెంట్ వరకు ఏం చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాతో అయిపోయి ఆబ్వియస్గా బీజేపీ చేయాలి కదా సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి నాతో అదొట అయిపోయి ఆవియస్గా పెద్ద తలకాయలు చేయాలి కదా చిన్న చిన్న వాళ్ళు చేయలేరు ఈ సిట్టింగ్ కావాలంటే పెద్ద తలకాయలు కూర్చోవాలి పెద్ద తలకాయల పనులు ఇంకో ఎవరినైనా కూర్చోవాలి అమిత్ షా తరపున కూర్చోవాలి అమిత్ షా తరపున ఇంకెవరైనా కూర్చోవాలి నా తర కూర్చొని నాకు నెంబర్ చెప్పేసి వాళ్ళ జుట్టు వాళ్ళకి ఎంత తక్కువ సీట్లు వేసి దానికి మళ్ళీ చమనవాడు గారి సపోర్ట్ అలా కొన్ని సీట్లు ఆడించుకొని ఇది ప్రాక్టికల్గా ఎక్కడ ఇంప హౌ టు ఇప్పుడు ఒకటి ఓడిపోయినా లేకపోతే ఇంకోటి చేసినా యూ హౌ టు యాక్సెప్ట్ ద నెంబర్స్ యూ హౌ టు రెస్పెక్ట్ ద పీపుల్స్ ఎమోషన్స్ మీరు నన్ను అవమానించినట్టు కాదు అది ఇంతమంది ప్రజల యొక్క ఓటు వీడు ఓటు తిరిగి అవమానించినట్టు ఇన్ని కోట్ల మంది వేశారు కదా ఓట్లని దాన్ని అవమానించారు నిజంగా డౌట్ ఉన్నప్పుడు డౌట్ వ్యక్తపరచడం తప్పలేదు ఏదో ఒకటి దాన్ని మబ్బి పెడదాం అనుకున్నప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలా మంది ఈవీఎంలు ట్యాంపరింగ్ అని ఇది ఫస్ట్ టైం ఎట్లా నేను వన్ ఫిఫ్టీ వన్ అని అప్పుడు అన్నారు కాబట్టి అప్పుడు నేను చేసే అనలేదు ఎందుకంటే సింగిల్ నెంబర్ వెళ్లేదు కాబట్టి నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపమా లేదంటే లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారు వాళ్ళ మీద కోపమా మేజర్ పార్ట్ సక్సెస్ అయినా జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేసిన వాళ్ళే మేజర్ పార్టు డిఫర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి డిఫర్ అయిన వాళ్ళే పేరు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటాం ఏ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పేరు టీడీపీ అంటాం ఏ చంద్రబాబు నాయుడు గారి పార్టీ జనసేన అంటాం పేరు ఇట్స్ ఏ జనసేన మనకు అది పవన్ కళ్యాణ్ గారి పార్టీ సో యూ హ్యావ్ టు క్రెడిబిలిటీ తీసుకుని ఇవ్వాలో అలాగే ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళే క్రెడిబిలిటీ తీసుకోవాలి దానికి కూటమి బలంగా రావడానికి మూడు ప్రధాన కారణాలు అంటే ఏం చెప్తారు మొదటి ప్రధాన కారణం అయితే కూటమి కూటమి బలంగా రావడానికి కూటమి రెండో ప్రధాన కారణం ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయిపోవడం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టింది అంటే నేను సింహాసనం చెప్పను కాదు కానీ వాళ్ళు వాళ్ళ పసిపెట్లో ఆ సింహాసనం మీద కూర్చోబెట్టిందో అదే సింహాసనం నుంచి మళ్ళీ ప్రజలు దూరంగా ఉండడం ప్రజలకి నాయకులకి ఎమ్మెల్యేలకి మండల లీడర్స్కి లోకల్ నాయకులకి రిప్రజెంటేటివ్స్ చూడడం దాంతో పాటుగా ప్లస్ దా అదే నెంబర్లో రెండవ శిరీజన్లోనే ప్లస్ మీరు ఉన్నటువంటి సర్కుల్ అది ఐపాక్లో కొంతమంది కావచ్చు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు రాంగ్ ఇంప్రెషన్స్ రాంగ్ నేరేషన్స్ రాంగ్ సజెషన్స్ క్రియేట్ చేయడం దీని ఎక్స్టెన్షన్ సెకండ్ పాయింట్ చెప్పాలంటే నేను మిమ్మల్ని ఎందుకు పెట్టుకుంటాను అంటే నేను మూర్ఖంగా వెళ్ళేవాడిని నాగ నాగరాజు నేను ఎక్కడ వెళ్తుంటే ఆపు నేను ఇక్కడ ఎక్కువ తప్పు చేస్తుంటే ఆపు అని చెప్పి మేము పెట్టుకుంటాం మీరు నన్ను ఆపేదానికి మిమ్మల్ని పెట్టుకుంది లేదా రాంగ్ డైరెక్షన్ వెళ్తుంటే రైట్ డైరెక్షన్ తిప్పేదానికి నేను చెప్పానన్నా మీరు ఏం లేదంటే మళ్ళీ అదే ప్రోత్సహించమని కాదు లేదా రాంగ్ ఇన్పుట్ ఇచ్చాను నెక్స్ట్ డే మళ్ళీ కొత్త డేటా వచ్చింది చూడదు దీనివల్ల ఇంత అవుతుందని ఫోర్ ఇయర్స్ నుంచి రాంగ్ డేటా వస్తుంది ఫోర్ ఇయర్స్ నుంచి రాంగ్ ఇంప్రెషన్ వస్తుంది ఆన్లైన్ వేవర్షిప్ను బట్టు లేదా ఇంకొకటి బట్టు ఓట్ బ్యాంకింగ్ ఉండదు కే పాల్ కూడా మంచి యూవర్షిప్ ఉంటుంది దాన్ని బట్టి ఓట్ బ్యాంకింగ్ ఉండవు సో రెండవది అది ప్రధానంగా ఒకటి కూటమి రెండు ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయిపోవడం దాంతోపాటుగా ఎమోషనల్తో పాటు చుట్టూ ఉన్న ఎమోషనల్ కనెక్షన్లు బజన్ బ్యాచ్లో ఉండడం ఎక్కువ మంది కోటరీ కోటరీ కరెక్ట్ కాదు కరెక్ట్ కరెక్ట్ కోటరీ లేదని చెప్పేదానికి రిజెస్ట్స్ చెప్తాయి అన్నమాట ఓకే అంటే ఒకరో ఇద్దరు పంచ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళ వాయిస్ ఎనపడి ఉండకపోవచ్చు కోటరీ పెద్దదిగా ఉండాలి మూడు ఇంకో ప్రధానమైన రీజన్ ఏంటంటే ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ని నమ్ముకోవడం ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ ఓట్ బ్యాంకింగ్ తెస్తాయి ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ ఓట్ బ్యాంకింగ్ తెస్తాయి అంటే డౌటే లేదు వెల్ఫేర్ స్కీమ్స్ కాదు టెన్ ఓట్ బ్యాంకింగ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ వస్తుంది బట్ ఎక్స్ట్రా ఓట్ బ్యాంకింగ్ రావాలంటే మీరు ఆ పీపుల్ దాంట్లో చేంజెస్ కనపడాలి అవి నవరత్నాలు కాదు మంచి స్కూల్స్ కావచ్చు మంచి హాస్పిటల్స్ కావచ్చు లేకపోతే మంచి రోడ్లు కావచ్చు ఒక్కొక్కటి ఇష్యూ ఒక్కొక్కటి రాజధాని ఇష్యూ కావచ్చు ఒక్కో దగ్గర ఒక్కో ఇష్యూ కంటికి కనిపించే మాత్రం ఇవే కనిపిస్తున్నాయి రాజధాని ఇవన్నీ తర్వాత సంగతి ముందు సక్సెస్ అయ్యి ఉంటే తర్వాత అన్ని క్లియర్ అయ్యిండే ఇప్పుడు గెలిచిన తర్వాత చాలా మంది అల్లర్లు ఎక్కువ చూస్తూ ఉన్నాం మనం మామూలుగా అడుగుతున్నాను మీరు స్టేట్ మొత్తం తిరిగారు కాబట్టి మీరు ఏపీలో చూసేటప్పుడు తిరిగినప్పుడు నిజంగానే వైఎస్ఆర్సిపి నాయకులు దాడులు చేయటము భయపెట్టము ఆందోళనకు గురి చేయటము అలాంటివి చూసారా మీరు అంటే మామూలుగా అడుగుతున్నాను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చేశారు కాబట్టే ఇలాగని చెప్పేసి కొన్ని రివెంజ్ తీర్చుకోవడానికి పెట్టినటువంటి పోస్టులు చూస్తున్నాం మనం నిజంగానే స్టేట్ని అంత కుదిపేసేలాగా భయాందోళన క్రియేట్ చేసేంత జరిగిందా దీంట్లో మిక్స్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి స్టేట్ భయాందోళన క్రియేట్ చేసే విధంగా అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ నాయకులు అందరూ చేశారంటే అది కూడా హండ్రెడ్ పర్సెంట్ కాదు బట్ ఎక్కడో ఒక్క నాయకుడు చేశాడు అనుకోండి ఇప్పుడు ఎవరో పోస్ట్ పెట్టాడు ఒక అరెస్ట్ అనుకోండి అరెస్ట్ చేసిన వెంటనే తెలిసినప్పుడు ఆ మినిస్ట్రీస్ కానీ లేదా ఇంకోరు కానీ దాని వెంటనే స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటే పార్టీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది మెసేజ్ పంపిస్తారు అనమాట అలా కానప్పుడు ఏమవుతుందంటే ప్రతి దగ్గర ప్రతి మీరు చెప్పబోయిన ఎస్ఐ లోపల వేస్తారు ఫస్ట్ మీ ఇంప్రెషన్ కొట్టేదానికి ఎమ్మెల్యేకి ఫేవర్గా ఉన్న ఒక ఎస్ఐఓ సీఐఓ ఇంకెవరు ఏంటంటే వాళ్ళు చెప్పినా చెప్పబోయినా మీ యొక్క ఇంప్రెషన్ క్రియేషన్ మీ ఇప్పుడు మీ వాళ్ళు మీరు ఎలా చెప్తారో అలా లైటింగ్ అన్నీ ఎలా ఫిక్స్ చేస్తారో చెప్పు చేసుకుంటా పోతారు ఇంక అదే ప్యాటర్న్లో అలాగే ఒకసారి మీరు ప్యాటర్న్ ఫిక్స్ చేస్తే ఇంకా ఆగదు ఇప్పుడు కూడా మొన్న కూడా జరిగినప్పుడు నేను అదే చెప్పాను ఇప్పుడు మొన్న దాడులు టకటగా చేశారు ఇంకా మీరు వెంటనే స్టార్ట్ పుల్ బ్యాక్ చేయాలి దాన్ని లేదా ముందుగానే అబ్జర్వ్ చేసి అక్కడ పెట్టాలి క్యాండిడేట్ని అదే కంటిన్యూ కింద ఉండే స్థాయిలో ఏంటంటే నా వెనకాల పార్టీ ఉంది ఉంటుంది మీ పార్టీ ఉంది అనుకుని ఫీల్ అయ్యారు మీ పార్టీకి ఎక్కువ డ్యామేజ్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే రాంగ్ ఇంప్రెషన్ వేలాది ముందు క్రియేట్ చేస్తూ ఉంటాడు ఇనిషియల్ ఈ రిజల్ట్స్ వచ్చాక ఈ పదహారు నియోజకవర్గాల్లో చాలా స్ట్రిక్ట్గా పెట్టండి ఎస్పీల్ని ఎందుకంటే ఇక్కడ అలా జరుగుతాయి ముందుగానే అసెస్మెంట్ చేసి చెప్పాల్సి చెప్పాలి ఆ బాధ్యత అప్పుడు పార్టీ తీసుకోవాలి ఇప్పుడు ఈ పార్టీ తీసుకోవాలి ఓకే సో బయట ప్రచారం జరిగినంత నెగటివ్ అయితే లేదు అదొక్కటే ఇంటికి సరిపోదు కదా ఇంకా చాలా ఓట్ బ్యాంకింగ్ మారడానికి అదొక్క అనేది ఏంటంటే సిచువేషన్స్ ప్రజలు నడవలేకపోతున్నారు ఊపిరి అలాంటివి అలాంటి కాదు అలా అదే ఆ క్లారిటీ ఓవరాల్ గా మనం అంటే ముగ్గురిది ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి నేను మామూలుగా ముగ్గురిని డిఫరెన్షియేట్ చేసి ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా అడుగుతాను స్టేట్ మొత్తం చూశారు కాబట్టి అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు అంటే ఓడిపోవడానికి కారణాలు చెప్పారు ఓడ్ బ్యాంక్ ఫార్టీ ఇప్పటికీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి ఎవరైనా ఒక అంశం ఉందంటే పాజిటివ్ నిదండి బలంగా తను నమ్మిన సిద్ధాంతానికి బలంగా వెళ్ళడం ఓడిపోయారా గెలిచారా రకరకాల ఒకసారి ఓడిపోతారు ఒకసారి గెలుస్తారు మూర్ఖంగా వెళ్ళడం అనమాట పాదయాత్ర ఇక దిన్నగా చేసుకుంటా వెళ్ళడం జనాల్లోనే ఉండడం నీకు కత్తితో పొడిచిన నవ్వుతూనే ఉండడం నవ్వాలనుకుంటే నవ్వుతూనే ఉండాలి అంతే కమిట్ అంతే ఇంకా కష్టపడాలనుకుంటే కష్టపడుతూనే ఉండాలి ఏమన్నా పొడిచేమన్నా అంతా ఉండాలి అంత పగ కసి ఆకలి అన్నీ ఉంటే కానీ అది రాదు అది అది ప్రతి నాయకుడికి ఎంతో కొంత అవసరం దానికి లాజిక్ మిస్ అయితే ఫెయిల్ అవుతారు అది వేరే విషయం దాని కానీ ఆ తత్వం ఉందండి మూర్ఖంగా వెళ్ళి నీవు నేను అనుకుని సాధించాలి అనుకున్న తత్వం ఆ తత్వం ఒకటే తన నుంచి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మూర్ఖత్వంలో అది అది ఎక్కువ పరా వీళ్ళిద్దరికంటే మూర్ఖత్వం అనే సెక్షన్ తీసుకుంటే పరాకృష్ట అదే అది కేకే గారిలో బలం కనిపిస్తుంది నేను నేను దగ్గర నుండి చూశాను కాబట్టి చెప్తున్నాను ఏంటిది మూర్ఖత్వం అమ్మో బట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్ మాత్రం అలానే ఉంది కోర్ ఓట్ బ్యాంకింగ్లో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారే టాపు ఇప్పటికీ కోర్ ఓట్ బ్యాంకింగ్ తను ఒక్కడిని నమ్మి కోటి మంది వేశారు కదా పైనే థ్యాంక్స్ ఇలాట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి